యూపీ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ అగ్ని ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ నర్సు నిర్లక్ష్యం అనే 10 మంది తల్లుల గుండెకోతకు కారణమైందని తెలుస్తోంది. ఎన్ఐసీయూలో అగ్గిపుల్ల వెలిగించడంతోనే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐసీలో తీవ్రంగా బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందిస్తారు. అయితే ఆ సమయంలో ఒక నర్స్ ఆక్సిజన్ పైప్ బిగిస్తుండగా పక్కనే ఉన్న మరో నర్స్ అగ్గిపుల్ల వెలిగించింది. దాంతో మంటలు అంటుకున్నాయి. ఎన్ఐసీయూలో ఆక్సిజన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. వెంటనే 4 చిన్నారులను బయటకు తీసుకొచ్చామని, మరో 2 సాయంతో మరికొందరిని కాపాడామని స్థానికుడు చెప్పాడు. మరోవైపు మంటలు అంటుకున్న వెంటనే సేఫ్టీ మోగకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్డుల్లో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. దాంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యూపీ అగ్ని ప్రమాద ఘటన బాధితులను సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఎన్ఐసీయూ ఆసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. 44 మంది చిన్నారులను రక్షించారు. వారిలో 16 మంది చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు ఉంది.